రెగ్యులర్గా బాధ అనిపించలేదు. నరసిరెడ్డి గారు ఎన్టీ రామారావు లాంటి వ్యక్తిని గద్దె దింపడం, ఈ పెద్ద సంక్షోభం, ఇదంతా ఆ రోజు నిజంగా బాధ అనిపించింది. మేము ఎందుకంటే వైస్రాయ్ సంఘటనలో మేము ఉన్నామాడ, నేను ఎందుకంటే వైస్రాయ్ సంఘటన మేము గేట్ లోపల ఉన్నాం, ఎన్టీ రామారావు బయటకు వచ్చిండు గేట్ ముందట. లోపలికి వెళ్ళు ఎన్టీఆర్ మీద చెప్పులు విసిరేస్తున్నారు, మేము గేట్ లోపల ఉన్నాం. అప్పుడు ఇందిరారెడ్డి ముందు కృష్ణమనాయుడు తొడగొట్టి మన పరిటాల రవి తొడగొట్టి రాజకుమార్ అల్లాడు రాజకుమార్ వీళ్ళందరూ బయటకు వెళ్ళి ఆ బస్సు మీదకి వెళ్ళు రెచ్చిపోయి తిడుతూ ఉంటే లోపలికి వెళ్ళి చెప్పులు వేసారు. ఎవరు ఎక్స్వైజెడ్ ఆడేవాడు ఎవరైనా మన చంద్రబాబు నాయుడు ఇచ్చారు లేదు అంత అక్కడ అంటే అక్కడ ఉన్నా మేము గేట్ లోపల ఉన్నాం, వైస్రాయ్ హోటల్ గేట్ లోపల మేము ఉన్నాము, గేట్ బయట ఎన్టీ రామారావుకు సంబంధించిన మనుషులు ఉన్నారా ఎవరో ఇప్పుడు మేము జమైన దాంట్లో మాలాంటోళ్ళు తప్ప చంద్రబాబు నాయుడు వేయించుండు, చంద్రబాబు నాయుడు ఎక్కడ లోపల ఉన్నారు ఎమ్మెల్యేలు అంతా వాస్తవంగా అక్కడ పెద్ద లీడర్లు ఎవరు లేరు. చెప్పులు వేయించే పరిస్థితిలో చంద్ర అక్కడ ఎవరు లేరు, పెద్ద లీడర్లు మామూలు లీడర్లే ఉన్నారు. అంటే వీళ్ళు ఎక్కువ రెచ్చిపోయి మాట్లాడేసరికి బయటకి వెళ్ళి రెచ్చగొట్టి ఇటు రెచ్చగొట్టి రెండు రెచ్చగొట్టేసి ఇటు అటు వేసారు. కానీ అప్పుడు అనుకున్నది ఏంటంటే అందరూ అక్కడ ఉండలేము అనుకున్నారంటే ఆయన బస్ దిగి కనుక లోపలికి వస్తే వైస్రాయ్ హోటల్ వస్తున్నాడు వైస్రాయ్ హోటల్ అని తెలిసింది, వచ్చి తొడగొట్టి స్పీచ్లు ఇస్తారు అనుకోలేదు. వాస్తవంగా ఎన్టీ రామారావు కదా డైరెక్ట్ బస్ దిగి లోపల గేట్ తీసుకుని వస్తే మొత్తం ఎమ్మెల్యేలు అంతా ఎన్టీఆర్ దిక్కి వెళ్ళిపోయారు. చంద్రబాబుని అంటే ఆ రోజున పరిస్థితి చంద్రబాబుని లెక్క ఎందుకంటే ప్రేమ అంటే రెండో ఎందుకంటే అంత నాలాంటి వ్యక్తులు అక్కడ ఫస్ట్ టైం టికెట్లు ఇచ్చిన వాళ్ళు మా జిల్లాలో నలుగురు ఉన్నారు. ఎన్టీ రామారావు టికెట్ ఇవ్వడం అంటే అప్పుడు ఎందుకంటే రూపాయి ఖర్చు లేకుండా ఎమ్మెల్యే చేసిన ఉన్నాడు ఎన్టీ రామారావు. వీళ్ళంతా ఇక సీనియర్స్ మా జిల్లాలో మండ వెంకటేశ్వరరావు ఇద్దరు మూడు సీనియర్సే ఇదంతా అంటే ప్రతి జిల్లాలో ఇద్దరు ముగ్గురు ఇప్పుడు ఈవెన్ కేసీఆర్ అనుకో ప్రతి జిల్లాకు అడుగుమోద గోపాలకృష్ణ అనుకో తుమ్మలనాయేశ్వరం అనుకో ఇటువంటి వాళ్ళు ఇటు వాళ్ళు అంతా వీళ్ళందరూ పోగు చేశారు. బట్ కొత్తగా ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు, కొత్తగా ఎమ్మెల్యేలు అయినది అంటే నాకు నిన్ననే టికెట్ ఇచ్చేసి నేను ఎమ్మెల్యే అయితే ఎన్టీ రామారావు బదిలీ రావడం ఏంది అంటే ఫస్ట్ వాళ్ళకి వచ్చేటప్పుడు ఈ ప్రభుత్వం మారుతుంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని ఇక్కడికి తీసుకురాలి. వాస్తవంగా అంటే అక్కడ ఉన్నటువంటి లక్ష్మీ పార్వతి కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు మీద కానీ కొంచెం థ్రెట్ ఇద్దాం ఒత్తిడి చేద్దామని అనుకునే ఫస్ట్ క్యాంపెయిన్ నడిచింది. అంటే మనకు తెలిసిన కాడికి ఒత్తిడి చేద్దాం సరే ఇప్పుడు సరే చంద్రబాబు నాయుడు మనసులో ఏముండను అప్పుడు ఎవరికి తెలుసు అంటే ఆయన మనసులో ఏమైనా స్కెచ్ ఉంటే ఉన్నదా లేదా మనకు తెలియదు వాస్తవంగా నిజం చెప్పక. కానీ బయట వాతావరణం ఏమిటంటే ఎన్టీ రామారావు చెక్ పెట్టాలంటే లక్ష్మీపురం చెక్ పెట్టాలంటే కొంచెం మనం అందరం ఒక యూనిట్ అయితే తప్ప మనం చేయలేము అనే పరిస్థితులు వచ్చి అప్పుడు చేశారు. బట్ చాలామంది కూడా జూనియర్స్ కొత్త ఎమ్మెల్యే అయిన వాళ్ళందరూ కూడా ఎన్టీ రామారావు లోపలికి వస్తే వెళ్ళిపోవడం ఉండే అంటే ఇప్పుడు లోపలికి వెళ్ళాక వెళ్తారు కానీ బయటకు రాలేరు కదా అప్పుడంతా లోపలికి ఏదో చెప్పి తీసుకొచ్చారు అందరినీ. బట్ బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం ఇక్కడ ఉన్న వాతావరణం మనమే ముఖ్యమంత్రి గవర్నమెంటే మారుతుందని సరికి మళ్ళీ సెట్ అయ్యింది. కానీ వాస్తవంగా ఆ రోజు ఎన్టీ రామారావు వస్తాడని ఈవెన్ ఎన్టీ రామారావుకి లోపలికి వస్తే ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా ఏమనలేని పరిస్థితి అంటే వాస్తవంగా ఆ రోజు పరిస్థితులు అధికంగా లేకుండే అంటే అందరూ కూడా కాంప్రమైజ్ అయిపోతారు చలో అని దగ్గుపాటి అప్పుడు ఇప్పుడు బద్ధశత్రువు అనే దగ్గుపాటి కూడా చంద్రబాబు సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి అంటే మరి రాజకీయాలు ఎంత ఇక్కడ దాకా వెళ్ళిపోయిందో అర్థం చేసుకోవాలి మనం. ఎందుకంటే దగ్గుపాటి ఆయన జీవితంలో కూడా చంద్రబాబుని సహించే మనస్తత్వం కాదు, అటువంటి వాడు కూడా చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేసే పరిస్థితి. ఈవెన్ మేమైతే స్వయంగా చూసినాం బాలకృష్ణని మేము మళ్ళీ మనసాక ఎన్టీఆర్ ఇంటికి పోయినాం వైస్రాయ్ హోటల్కి మళ్ళీ ఎన్టీఆర్ ఇంటికి పోయినాం అంటే వాతావరణం ఎట్లా చూద్దామని మేము పోయడకల్లా అసలు బాలకృష్ణ ఇంట్లోకి పోయే ప్రయత్నం చేసాడు. ఇక కార్యకర్తలు విపరీతంగా బాలకృష్ణని బూత్ మాటలతో తిట్టడం నువ్వు ఎందుకు వచ్చినావు మళ్ళీ తండ్రికి ద్రోహం చేసి వచ్చినావు అని చెప్పేసి వచ్చి తిట్టడం. అప్పుడున్న పరిస్థితులు రాజకీయాలు ఆ విధంగా ఉండే బట్ అప్పుడు మేము రాజకీయాలు అంటే అప్పుడు ఎంత మాకు ఎన్టీఆర్తో కూడా అంత అఫెక్షన్ పెద్ద లేకుండే ఎన్టీఆర్ ఒక మా నాయకుడు చూస్తున్నది తప్ప మన పెద్ద అంటే ఆయనతో ఎక్కువ అఫెక్షన్ అంటే చంద్రబాబు నాయుడుతో అప్పటి నుంచి మనం చంద్రబాబు నాయుడుకి అటాచ్మెంట్ కావడం ఇక రెగ్యులర్గా రాష్ట్ర రాజకీయాలు పనిచేయడం జిల్లా రాజకీయాల్లో పనిచేయడం కొంచెం అఫెక్షన్ ఎక్కువ చంద్రబాబు నాయుడుతో మనకంటే ఎన్టీ రామారావుతో అఫెక్షన్ కానీ ఏదో నాయకుడుగా చూడడం తప్ప అంత మనకప్పుడు. Subscribe us and press the bell icon for more interesting updates.